రైట్. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బన్నీని విచారించారు. 2 గంటల పాటు అల్లు అర్జున్ను పోలీసులు ప్రశ్నించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి ఆయనను తరలించారు. వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ను హాజరుపడుతున్నారు. ఇప్పటికే నాంపల్లి కోర్టుకు భారీగా బన్నీ ఫ్యాన్స్ చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా పోలీసులను మోహరించారు. సార్ దగ్గర నుంచి మాట్లాడండి సార్. దీనిపై తాజా అప్డేట్ ఇప్పుడే అందుతూ ఉంది. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం హీరో అల్లు అర్జున్ను ఇప్పుడు నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్తూ ఉన్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ లైవ్ అప్డేట్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. మొత్తానికి ఏదైతే పుష్పాటు రిలీజ్ సందర్భంలోనే ఏదైతే జరిగిన ఒకసారిలో మరణించిన లేడీకి సంబంధించి ఏదైతే ఇప్పటికే పోలీసులు అయితే కేసు అయితే నమోదు క్రితం అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని నేరుగా చిక్కడపల్లి పిఎస్ అయితే తరలించారు. పిఎస్ లోనే 2 గంటల పాటు అల్లు అర్జున్ ని పూర్తిగా విచారించి అతను వాంగ్మూలం అయితే తీసుకున్నారు. అలాగే అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఏదైతే చిక్కడపల్లి పిఎస్ నుంచి నేరుగా గాంధీ ఆసుపత్రికి అయితే తరలించి వస్తాం. గాంధీ ఆసుపత్రిలో కూడా ఏదైతే అల్లు అర్జున్ కి వైద్య పరీక్షలు అయితే ముగిశాయి. వైద్య పరీక్షలు అయితే ముగిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ప్రస్తుతం నాంపల్లి కోర్టుకి అయితే అల్లు అర్జున్ అయితే తరలిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పుష్ప 2 సినిమా రిలీజ్ కి సంబంధించి ఒక బెనిఫిట్ షోలోని అల్లు అర్జున్ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా థియేటర్ కు వచ్చిన సందర్భంలోని అతని ఫ్యాన్స్ అనేక మంది అక్కడ ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఏదైతే అల్లు అర్జున్ చూసేందుకు గేట్లు తోసుకుంటూ కూడా లోపలికి వెళ్ళారు. అదే సమయంలోని అక్కడ తొక్కిసలాట జరగడంతో కూడా ఒక మహిళ కింద పడిపోయింది. అలాగే మరొక బాలుడికి కూడా తీవ్ర గాయాలవడంతో కూడా పోలీసులు అప్రమత్తమై వెంటనే ఆ మహిళను అయితే నేరుగా అక్కడికైతే తీసుకెళ్ళారు. హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. కానీ ఆమె చనిపోయిందంటూ కూడా అప్పటికే వైద్యులు అయితే నిర్ధారించారు. అలాగే మరొక పక్క ఏదైతే ఆ బాలుడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందనే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా పోలీసులు సంధ్యా థియేటర్ అలాగే అల్లు అర్జున్ పై కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పై బిఎన్ఎస్ 118 సెక్షన్ కింద అలాగే 105 సెక్షన్ 3/5 రెడ్ లిస్ట్ కింద కేసులు అయితే నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి ముఖ్యంగా 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఈ 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే
ప్రస్తుతం అల్లు అర్జున్ ని రిమాండ్ కు తరలించేందుకు కూడా ఈ రోజు మధ్యాహ్నం అల్లు అర్జున్ నివాసంలోని చికరపల్లి పోలీసులు అల్లు అర్జున్ అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం వైద్య పరీక్షలు అయితే ముగిశాయి. అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు అయితే అల్లు అర్జున్ అయితే తరలిస్తున్నారు. అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత 14 రోజులు రిమాండ్ విధించే అవకాశం అయితే ఉంది. మరొక పక్క ఇప్పటికే అల్లు అర్జున్ లీగల్ టీమ్ కూడా హైకోర్టు మీద ఆశ్రయించింది. ముఖ్యంగా లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేసింది. 2:30కి ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఆ పిటిషన్ విచారించిన హైకోర్టు మరొకసారి వాయిదా వేసింది. 4 గంటల వరకు కూడా విచారణ వాయిదా వేస్తూ కూడా హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే అల్లు అర్జున్ అనుమానులు కావచ్చు లేదంటే 2 తెలుగు రాష్ట్రాల్లోని అలాగే దేశం మొత్తంలో కూడా ప్రజలు మొత్తం ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పచ్చు. అసలు అల్లు అర్జున్ అరెస్ట్ అవుతుందా లేదా అనేది అయితే ప్రస్తుతం అందరూ సందిగ్ధంగా ఉన్నారు. కానీ ఇటు హైదరాబాద్ పోలీసులు మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికే పూర్తిగా ఏదైతే రిమాండ్ రిపోర్ట్ కూడా రెడీ చేశారు. అలాగే మరొక పక్క ఇప్పటికీ ఏదైతే ఈ క్యాష్ పిటిషన్ కూడా ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. రేపు ఎల్లుండ కోర్టు సెలవులు కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ అయితే ఆ బెయిల్ ఖచ్చితంగా మనకైతే తాజాగా సమాచారం అయితే అందుతుంది. అలాగే మరొక పక్క దీనికి సంబంధించి ఇప్పటికీ హైదరాబాద్ కమిషనర్ కూడా స్పందించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ కుమార్ మీ వాయిస్ కట్ అవుతోంది, మరొకసారి మీరు చెప్పిన సమాచారం చెప్పండి. కుమార్ ఆల్రెడీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు వాయిస్ కట్ అయింది. ఆల్రెడీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా ఈ ఘటనపై స్పందించారని మీరు చెప్పడం జరుగుతోంది. అయితే ఆ సమయంలోనే ఇక్కడ వాయిస్ కట్ అవడం జరిగింది, దాని మీద అప్డేట్ చెప్పండి.